కానీ అనుకోకుండా ఈ ప్రాంతంలో అవకాశం రాలే. అదేవిధంగా 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆనాడు 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీని తెరుస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితను ఎంపీగా గెలిపించింది. మీకు ఇచ్చిన మాట నమ్మిచ్చి చేసిన మోసాన్ని 2019 పార్లమెంటు ఎన్నికల్లో 100లాది మంది ప్రాంత చెరుకు రైతులు, పసుపు రైతులు కలిసి ప్రజల్ని మోసం చేసినందుకు, రైతులను నట్టేట ముంచినందుకు దాదాపుగా 70 మంది రైతులు ఎన్నికల బరిలో దిగి కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి బోడగుండు బాండ్ పేపర్ ఇచ్చినోడ్ని గెలిపించారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తానని మోసం చేస్తే బొందబెట్టిన మీరు బాండ్ పేపర్ రాసిచ్చి 5